कांग्रेस पार्टी एल्ला रेड्डीपेट मंडल शाखा आध्वर्यंलो महात्मा गांधी 154వ जयंती వేడుకలను ఘనంగా నిర్వహించారు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి ఘనంగా చేయడం జరిగింది గాంధీ తాత అంటేనే దేశానికి వెన్నుముక అప్పుడు స్వాతంత్ర కొరకు పోరాడి స్వాతంత్రం తెచ్చిన ఘనత గాంధీకి దక్కింది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 154వ జయంతి చేయడం జరిగింది గాంధీ తాతకు నివాళులు అర్పించడం జరిగింది ఇప్పుడు గాంధీ తాత కు నిజంగా భారతదేశానికి గాంధీ తాత అంటేనే వెన్నుముక గాంధీ తాత తోటే స్వాతంత్రం సాధ్యమైంది అప్పుడు ఎంతో పోరాడి పుట్లాడి తెచ్చిన స్వాతంత్రం మనము అవన్నీ దృష్టిలో పెట్టుకొని గాంధీ తాతకు 154వ జయంతి చేయడం జరిగింది మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల మండల అధ్యక్షుడు సర్ది లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆనాడు మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం సమకూర్చడం లోపల ఎనలేనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఒక అహింసాయుత మార్గం లోపలనే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తిగా ఆయనను కీర్తించవచ్చు ఆయన ఒంటిపైన బట్టలు వేసుకోకపోవడానికి కారణం ఏంది అంటే మహాత్మా గాంధీని కొందరు అడిగితే ఆనాడు మహాత్మా గాంధీ ఏమన్నాడంటే భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాళ్ళు చెట్ల కింద గుడిసెల లోపల ఇళ్ల లోపల ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఒంటిపైన దుస్తులు ఉన్ననాడే నేను కూడా పూర్తి స్థాయి లోపల దుస్తులు వేసుకోవడం జరుగుతుందని ఆ మహనీయుడు చెప్పినటువంటి వ్యక్తి అంతేకాకుండా భారతదేశం లోపల సార్వభౌమత్వ లౌకిక అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్నదమ్ముళ్ళగా కలిసిమెలిసి ఉండేటువంటి దేశము భారతదేశం అని ఆయన చెప్పడం జరిగింది ఖాదర్ ఇప్పుడు మనం ఖద్దర్ అని ఏదైతే అంటామో అంటే నూలు వడుక్కొని స్వయంగా మన దేశంలో కూడా తయారు చేసుకున్నటువంటి వస్తువులు మనమే ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఆ మహనీయుడు ఆనాడు తయారు చేసినటువంటి ఖాదీ వస్త్రాలపైన ప్రత్యేకంగా ప్రేమ చూపడం జరిగింది వాటిని ఈరోజు మహాత్మా గాంధీ సందర్భంగా మేము కూడా అందరూ కూడా మా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈరోజు ఖాదీ వస్త్రాలను వేసుకోవడం జరిగింది పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు వీటిని తయారు చేయించడం జరిగింది నాతో పాటు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను